Frustration is an unconditional emotion that is the result of constant discrimination and continuous malfunction. Thank you all. Okay, see you. Could you please close the door for me completely? Completely. Yeah. Meeting అవుతుంటే వద్దని చెప్పిన కూడా 10 సార్లు ఫోన్ చేస్తున్నాను. ఏమ్మా, ఏమైనా మీటింగ్? చపాతీలు హాట్ ప్యాక్లో పెట్టి మరింత హాట్గా ఉండాలని ఫాయిల్లో చుట్టి వంటింట్లో ఆగ్నేయ మూల పెట్టాను. దాని పక్కనే కర్రీ పెట్టాను. గ్యాస్ కిందనే డ్రావర్ ఓపెన్ చేస్తే గరిట ఉంటుంది. ఆ గరిట తీసుకొని డ్రావర్ క్లోజ్ చేసి గరిట కడుక్కుని తుడుచుకుని ప్లేట్ తీసుకుని కడుక్కుని తుడుచుకుని చపాతి వేసుకుని కర్రీ వేసుకో. మళ్ళీ ప్లేట్ ఎక్కడ ఉంది అని అడుక్కు. ఆ క్లట్టరీ డ్రావర్ కిందే ప్లేట్స్ ఉంటాయి. ఇన్ని రోజులు మనం మన ఛానల్లో స్పెసిఫిక్గా ఆ టైప్ ఆఫ్ హస్బెండ్ ఈ టైప్ ఆఫ్ హస్బెండ్ ఓ టైప్ ఆఫ్ హస్బెండ్ టైప్ 1 టైప్ 2 టైప్ 3 అని ఎన్నో టైప్స్ చేశాం కదా, ఇప్పుడు అసలు మొగుడనే వాడు ఎలా ఉంటాడో మాట్లాడుకుంటాం. వాడి పర్సనాలిటీ ఎలా ఉన్నా మొగుడు అనేది ఒక బేసిక్ పర్సనాలిటీ అన్నమాట. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అంటే డెడికేటెడ్ టు ఆల్ ద హస్బెండ్స్ అవుట్ దేర్ ఆల్. వీడు సినిమా చూస్తున్నప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేస్తే వీడి కింద మీద కాలుతుంది, కానీ నేను మీటింగ్లో ఉన్నప్పుడు కూడా వీడు డిస్టర్బ్ చేసేసి గరిట ఎక్కడుందని అడగడానికి ఫోన్ చేశాడు. గరిటే వీళ్ళు తింటే ఆవురు ఆవురు మని మొత్తం ప్లేట్ అంతా నాకేసినట్టు ఉంటుంది. గరిట ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, చేత్తో వేసుకోవచ్చుగా. ఎన్నిసార్లు చెప్పినా అదే క్వశ్చన్ రిపీట్, ఎన్నిసార్లు చెప్పినా. ఎందుకంటే ఇది వీళ్ళకి బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు, అవసరం లేదు, నెసెసిటీ లేదు, అందుకే బ్రెయిన్ పెట్టరు ఇలాంటి విషయాలు. అదే ఏ సినిమా ఏ టైంకి ఎక్కడ ఏ యాప్లో రిలీజ్ అవుతుంది, అందులో ఎవరు హీరోయిన్, ఆ సాంగ్లో హీరోయిన్ ఎంత తక్కువ బట్టలు వేసుకుంది, ఎంత సెన్షియస్గా యాక్ట్ చేసింది, లేకపోతే ఎట్లాంటి ప్రోగ్రామ్ ఏ ఛానల్లో ఏ టైంకి వస్తుంది, అది చూడడం వల్ల మనకు ఎలాంటి లాభం, క్రికెట్ స్కోర్ ఎంత, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నెంబర్ ఎంత, 10th class ఫస్ట్ క్రష్ 10th class గ్రూప్లో ఉందా లేదా, ఇట్లాంటి వాటికి వీళ్ళకి బాగా మెమరీలు ఉంటాయి. వీళ్ళ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ హెయిర్ కట్ ఎంత లెంత్లో ఉంది, అది ఫంక్ ఇటు తీసిద్దా ఇటు తీసిద్దా, ఇవి కూడా బాగా గుర్తుంటాయి. కానీ పెళ్ళానికి సంబంధించి మాత్రం అది ఏదైనా చెబితే మాత్రం ఒక్కటి గుర్తుండదండి. మొగుళ్ళ మీద పెళ్ళాల కోపాలు వస్తాయంటే ఎందుకు రావు. గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన బర్త్డేలు, మిస్సింగ్ డేలు, తుమ్మిన డేలు, దగ్గిన డేలు, దాని అమ్మ డేలు, అయ్య డేలు అన్నీ గుర్తుంటాయి, కానీ పెళ్ళాం బర్త్డే మర్చిపోతారండి ప్రతి ఏడు. మ్యారేజ్ యానివర్సరీని మర్చిపోతారు. ఐ డోంట్ లైక్ బర్త్డేస్. మరి నీ బర్త్డేకి ఎందుకు కేక్ కటింగ్ చేసుకోకు, ఎందుకు కొత్త బట్టలు కొనుక్కోకు, కొత్త చెడ్డి సహా కొనుక్కుంటారు వీళ్ళు, ఎందుకు మరి కొనుక్కోకు. బయట పార్టీలు, అవుటింగ్లు, ఫ్రెండ్స్కి ఫుల్ బుడ్డీలు, ఎందుకు మరి నీ బర్త్డేకి ఇవన్నీ చేసుకోకు. పెళ్ళాలు బర్త్డేలు గుర్తుండో వీళ్ళకి, పెళ్ళాలకి సంబంధించినవేవి. అసలు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంతా మాట్లాడలేదు నేను. నేను ప్రతి మొగుడు గురించి మాట్లాడుతున్నా, మొగుడు అన్న విషయం గురించి. మొగుడు మంచి పద్ధతి కాదే ఇది. ఆఫీస్లో బాస్ అయినా ఎంప్లాయీ అయినా ఎవడైనా సరే వాడి ఇంట్లో మొగుడేగా. కరెక్ట్. మొగుడు అన్న ఒక్కటి, ఆ ఒక్క ఆస్పెక్ట్ మీద మొగాడు అన్న అజమాయేషి బతికినంత కాలం చెలాయిస్తాడండి, బతికినంత కాలం. కాఫీ తాగితే ఆ గ్లాసు తీసుకెళ్ళి సింకులో వేసే తెలివితేటలు కూడా లేవు, కానీ వీళ్ళు అజమాయిషీలు చెలాయిస్తారు. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. ఎటువంటి మొగుడైనా
వర్కింగ్ ఉమెన్ని పెళ్లి చేసుకుంటే ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్, నా జీతం ఇంత, దాని జీతం ఇంత, దాని జీతం దీని ఖర్చులకి, నా జీతం దీని ఖర్చులకి, మిగిలితే ఏదో బిస్కెట్ వేసినట్టు దానికి ఒక 3-4 వేలు ఖర్చులకిద్దాం, ఆ తర్వాత మొత్తం మనమే సేవింగ్ పెరిట సేవ్ చేసుకుందాం. ఎందుకు? జీతం చేసే తెలివితేటలు దానికి ఉన్నప్పుడు సేవింగ్ చేసే తెలివితేటలు దానికి ఉండవా? ఎందుకు వదిలేయో? యదవ ఇన్సెక్యూరిటీ. దాని లైఫ్ నీ కంట్రోల్లో ఉండాలంటే దాని ఫైనాన్సెస్ ఫస్ట్ నీ కంట్రోల్లో ఉండాలి. లేకపోతే ఉబికి నా లావాల ఎవడో ఉంటాడు, బయటకి చెప్పలేని వాడో, లేకపోతే మనస్ఫూర్తిగా పెళ్ళాన్ని సరే దాని లైఫ్ దాంది అని వదిలేసేవాడో ఎవడో కొంతమంది ఉంటారు, అంతే. మిగతా వాళ్ళందరూ ఇంతే కాదా? మీరు కాదని అంటారు కదా కింద కామెంట్ సెక్షన్లో. 1 నెల లేకపోతే 1-3 నెలలు మీ వైఫ్ జీతం 60,000 అంటే మొత్తం 60,000లో నయా పైసా కూడా ఇవ్వకుండా మీ వైఫ్ తను తన ఖర్చు తను పెట్టుకుంటే నోరు మూసుకొని ఊరుకోండి. మంచి పద్ధతి కాదా? చూస్తా మీరు చెప్పేది నిజమో కాదు. అట్లా ఒకవేళ ఊరుకున్న ఆ ఫ్రస్ట్రేషన్, ఆ ఇన్సెక్యూరిటీ అంతా తీసుకొచ్చి ఇంకో విషయం మీరు చూపిస్తారు. దాని జీతం మీ కనుక ఇవ్వకపోతే దాని ఉద్యోగం అక్కర్లేదు, మీకు లాగేసుకుంటారు దాని జీవితాన్ని జుర్రని. మొగుళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, అందరు మొగుళ్ళ గురించి. పక్కనోడి పెళ్ళామేమో వీలైతే బికిని కూడా వేసుకోవాలి, ఇది మాత్రం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చున్నీ ఉన్న డ్రెస్సే వేసుకోవాలి. నిజంగా భయం వేస్తుంది, వణుకు వణుకు వచ్చేసింది నా కడుపులో. మీరు మాల్స్కి లేకపోతే ఇంకెక్కడికో వెళ్తున్నప్పుడు హాట్ హాట్ గర్ల్స్ని మాత్రం చూడాలి, మీ వైఫ్ మాత్రం ఇలాగే ఉండాలి. ఇంకొంతమంది ఉంటారు చాలా, మేము చాలా బ్రాడ్ మైండెడ్, వైఫ్కి వద్దన్నా ఇష్టమున్నా లేకున్నా చిన్న చిన్న బట్టలు వేపిస్తారు, అది ఇంకా ఎక్స్ట్రీమ్ కేటగిరీ. కానీ వాడి ఇన్సెక్యూరిటీ మాత్రం ఎప్పుడు వాడి మనసులో ఉంటుంది, యాక్చువల్లీ నమ్మరు. మా మీద నమ్మకం లేదా అని అంటారు ఈ మొగుళ్ళు, మీరు మాత్రం పెళ్ళాలని నమ్ముతారా? నమ్మకం లేదు, ఎప్పుడు అనుమానమే. అదెవరు ఊహించుకుంటుందో, సినిమాలో అది ఏ హీరోని ఎంతసేపు ఎందుకు చూస్తుందో, దాని ఫేవరెట్ హీరో ఇది అంటే, ఫస్ట్ క్రష్ ఇదంటే, ఫస్ట్ లవ్ గురించి అంటే, ఫోన్లు చెక్ చేయడాలు ఎన్ని. పెళ్ళాలు చేస్తారంటే చేస్తారు, ఏ మొగుళ్ళు మాత్రం తక్కువ తిన్నారా? ఈ కాంటెస్ట్లో మొగుళ్ళ గురించి మాట్లాడుతున్నాం మేము, సో మిమ్మల్ని తిట్టి దొబ్బుతాం, వేరే ఆప్షన్ లేదు, పడాల్సిందే. సంపాదించని పెళ్ళాము ఒక పూట ఎక్కువ తిన్నా కష్టమే. సరదా పేరిట జీవితాంతం బాడీ షేమింగ్ చేస్తారు, పెళ్ళైనప్పుడు సన్నగున్నావని, ఇప్పుడు లావున్నావని, ఏం నీకోసం పిల్లల్ని తీలేదా, మరి నువ్వేం తీసినావని నీకు అన్ని పొట్టలున్నాయి, చిన్ను దాని కింద చిన్ను, మళ్ళీ దాని కింద చిన్ను, దాని కింద పొట్ట, ఏది చిన్నో ఏది పొట్టో అర్థం కాదు. అంత పొట్టలు వేసుకొని తిరిగే వాళ్ళు కూడా కామెంట్స్ చేస్తారు పెళ్ళాల బాడీల గురించి, కలర్ గురించి. రేసిజం తెలుసా? వేరే వేరే దగ్గర చేసి చూడండి, తీసుకెళ్ళి ఫస్ట్ బొక్కలేసి ఆ తర్వాత మాట్లాడతారు. నల్లగున్నావని, తెల్లగున్నావని, ఎర్రగున్నావని యానిమల్స్తో పోల్చటము. మీరు యానిమల్స్ కదా, అందుకే యానిమల్స్తో పోల్చుతారు. చిన్న చూపు చేయటము, కొంచెం స్వీట్ ఎక్కువ తింటే, కొంచెం కేక్ ఎక్కువ తింటే, కొంచెం ఫుడ్ ఎక్కువ తింటే, ఇంకా 200 కిలోలు పెరుగుతావు, కొంచెం స్టౌట్గా ఉన్న పెళ్ళాలి, బక్కగా ఉన్నామో బక్కగా ఉన్నావు, పీలగా ఉన్నావు, నా కూతురులా ఉన్నావు బయటికి వెళ్తే, అరే మన చేతుల్లో లేని దాని గురించి ఏం చేస్తాము? చెప్పే విధానం ఉంటుంది, హెల్దీగా ఉందాం, ఇద్దరం కలిసి వర్కౌట్ చేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, మంచి హెల్దీగా తిందాం. ఎంత బాగుంది, మీకు మాట్లాడేందుకు రాక కాదు, అది ఏదన్నా పడుతుంది కదా, సో అనేద్దాం. అనేస్తే పీడాబోతుంది, ఏముంది, మనము ఊర్లో అంతా సప్రెస్ చేసుకొని 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 ఫ్రస్ట్రేషన్, ఇంట్లో ఏం పీకుతుందిలే అని పెళ్ళాం మీద వదిలేస్తారు చాలామంది, అన్ని రకాలుగా. వాడు మంచి కొడుకు, మంచి తండ్రి, మంచి ఎంప్లాయీ, మంచి ఫ్రెండ్, మంచి బాయ్ ఫ్రెండ్. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్కి ఏకైక బాయ్ ఫ్రెండ్ వాడు, కానీ పెళ్ళాం మీద మాత్రం వాడు పిచ్చినంతా తీరుస్తాడు. వాడు మొగుడు అనే వాడి గురించి మాట్లాడుతున్నాను నేను. ఫ్రెండ్స్ ముందు పెళ్ళాల గురించి జోకులు, పేరెంట్స్ ఇంట్లో అడ్డమైన బూతులు తిడుతున్న పెళ్ళాన్ని కనీసం సపోర్ట్ చేయకపోవడం, దాని తప్పున్నా లేకున్నా వీలైతే కొట్టడము, ఎట్లా కొడతారండి అసలు? చిన్నపిల్లల్ని కూడా కొట్టద్దని, ఎవరిని కొట్టద్దని కొట్టడం అనేది ఎంత పెద్ద విషయం, ఎట్లా కొడతారు పెళ్ళాలని? తిరిగి 4 దంచుకుంటే తెలుస్తుంది, పొరపాట ఏదో పాప పిచ్చి పెళ్ళాం, ఒకటి కొడితే వాడొచ్చేసి ఎడవడాలు, సోకాలు, పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్లు, అనాదిగా పెళ్ళాలు భరించట్లే, వైలెన్స్. మీరేమో 100 మాటలు అనొచ్చు ఆ పెళ్ళాన్ని, ఆ తిరిగి 1 మాట అంటే కూడా దానికి పొగరా? పుట్టింటికి వెళ్ళకూడదా? ప్రతి పండక్కి నీ చెల్లెలు మాత్రం నీ ఇంటికి రావాలా? నీ అక్కో చెల్లెలో ఈ దీనికి అన్న తమ్ముడు ఉన్నారు కదా, అమ్మ నాన్న ఉన్నారు కదా, అట్లీస్ట్ ఉన్నవాళ్ళకైనా, లేని ఫ్యామిలీస్ గురించి మాట్లాడట్లేదు నేను. 10 పండగల్లో 1 అయినా వెళ్ళాలి కదా, దీని బతుక్కి రెస్ట్ వద్దా?
ఉత్తప్పుడు ఉత్తపని, పండగప్పుడు పైన పన. పూట పూట కొత్త కొత్త వంటలా, గొత్తమ్మ కోరికలా, మొత్తం మీ వాళ్ళందరికీ వండి పెట్టాలా? ప్రతి పండగకి అందరికీ వీలైతే అందరికీ కొత్త బట్టలు, కానీ పెళ్ళడానికి మాత్రం లాస్ట్ ప్రయారిటీయా? బడ్జెట్ ఉంటే కొంటావు, లేకపోతే దొబ్బమంటావా? దాని ఉద్యోగం అదే చేసి, దాని సంపాదన అదే సంపాదించుకొని, దాని బట్టలు అదే కొనుక్కొని, దాని తిండి అదే తిని, ఇంకా నువ్వెందుకురా బాలగాడివి? ఉంటే ఎంత, లేకపోతే ఎంత? మొగుడు అంట మొగుడు, ఏ రకంగా సుఖము నీతోటి, ఏ రకంగా చెప్తూ ఉంటావా? చాలామంది కేసెస్లో భార్య కన్నా భర్త పెద్ద, అది 1 ఇయర్ కానీ, 5 ఇయర్స్ కానీ, 1 మంత్ కానీ. చాలా కేసెస్లో చిన్న కూడా, కొంచెం మారుతుంది కదా మన సొసైటీ. కానీ మొగుడు అనే కేటగిరీకి వచ్చిన తర్వాత వాడు ఖచ్చితంగా పెళ్ళని అజమాయిషి చలాయిస్తాడు. పిల్లల్ని కనడం దగ్గర నుంచి వాళ్ళని పెంచే విషయంలో వీడు సలహాలు ఇస్తూనే ఉంటాడు, ఒకటి కూడా పాటించడు. వీడి బతుక్కి వీడికి పేషెన్స్ ఉండదు, పిల్లల్ని హ్యాండిల్ చేయలేడు. పెళ్ళానేమో అంటూ ఉంటాడు, ఎందుకు ప్రయారిటీ? జాబు, పిల్లలు, పిల్లల పెంపకం, మరి నీకెందుకు ప్రయారిటీ? నేను మ్యాన్ ఆఫ్ ద హౌస్, నేను అర్నింగ్, సో సంపాదించి ఎవడికి పిక్తున్నావు? ఇప్పుడు ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని నువ్వు వంట చేసి, ఇంటి పని చేసి ఎవడి కోసం చేస్తున్నావు? నీ ఫ్యామిలీ గురించే కదా చేస్తున్నావు అంటున్నావు కదా. నువ్వు మాత్రం సంపాదించి ఊరిని ఉద్ధరిస్తున్నావా? నీ ఇంటికే కదా పడుతున్నావు? ఆ విషయంలో వర్కౌట్ అయిన లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవుతుంది కదా. మరి ఇంకేం, మరి అటెన్షన్ ఇవ్వవా? రెస్పెక్ట్ ఇవ్వవా? దాని ఒపీనియన్కి ఒక వాల్యూ ఇవ్వవా? ఇంట్లో పూచిక పుల్ల ఇటు తీసి అక్కడ పెట్టాలన్నా నీకు సంప్రదింపులు చేయాలా? ఒక డిస్కషన్ని డిస్కషన్ లాగా చూడరా? హెల్దీ కాన్వర్జేషన్ లాగా. బీపీలు వచ్చేస్తుంటాయి, మీకు షుగర్లు వచ్చేస్తుంటాయి, హైపర్ టెన్షన్, యాంగ్జైటీలు వచ్చేస్తుంటాయి, అరిచి దాన్ని నోరు మూయిస్తారా పెళ్ళాన్ని? ఎన్నెళ్ళు ఇట్లా వంట చేసి తీసుకొచ్చి వీలైతే నోట్లో కుక్కాలా? ఏ పక్షవాతం వచ్చి పడిపోయాయా నీ చేతులు? నువ్వే తిరిచవచ్చుగా, తిన్న తర్వాత నీ కంచం వేసుకోవచ్చుగా, నువ్వు పోతే నువ్వు కడుక్కుంటావు కదా. మరింకే, నీ పనులు నీకు చేసుకోవడం చేత కాదు. ఒక్కరోజు అది ఇంట్లో వంట చేయకపోతే వీలైతే బయట నుంచి ఆర్డర్ చేసుకుంటావు, కానీ నీకు అసలు కిచెన్లో ఏది ఎక్కడ ఉంటుందో తెలీదు. పొరపాటున ఈ మధ్య చాలా ఫ్యాన్సీ అయిపోయింది కాబట్టి ఏదో ఒక పొరపాటున ఒక పూట కిచెన్కి వెళ్ళి నువ్వు వండిన పెరుగన్నానికే మొత్తం రచ్చ రచ్చ చేస్తావు. ఒక గంట పిల్లలకు అన్నీ పెట్టి అది పేరంటానికి వెళ్ళినా, కింద వాకింగ్కి వెళ్ళినా చూసుకోవడానికి పిచ్చి పిచ్చిగా చేస్తావు నువ్వు. మధ్యలో ఇంత కెమెరా వచ్చి వెళ్ళాడే సుపుత్రుడు ఎవరికో, ఆ తల్లి పాపం అది వర్కింగ్ ఉమెనే, దాని ప్రాణానికి. ఇంట్లో మొగుడు చూసుకొని అన్నాడంట, ఆఫీసులో బాసు కాళ్ళు పట్టుకొని ఆడిని ఇక్కడ ఉంచింది. అందరు పోయారు కానీ వీడు మొగాడు కదా, సాటి మొగాడు గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడానికి వీడే ఈ రూమ్లో దాక్కున్నాడు, కింద నుంచి బయటకు వచ్చాడు. వీడు ఇట్లా ఎంతమంది ఆడవాళ్ళు అండి, ఎంతమంది సపోర్ట్ ఇవ్వరా ఇంట్లో ఉన్న ఆడదానికి? పిల్లల్ని కరణం దగ్గర నుంచి పెంచడం వరకు అన్నీ ఆడది వారిని బాధ్యతేనా? చూసుకోరా కనీసము? ఒక్క అరగంట ఎక్కడైనా దింపి తీసుకురమ్మంటే మీకు తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు కూడా గుర్తుకొస్తారా? అంత ఇంపేషెంట్ అయిపోతారా? వాళ్ళ పబ్లిక్ ఎగ్జామ్స్ కన్నా మీ సండే సండే క్రికెట్ మ్యాచ్లు ఇంపార్టెంటా మీకు? కప్పులు కొడతారా మీరు? కప్పులు నోటితోటి, మాటతోటి, చేతలతోటి ఏమీ మాట్లాడకుండా అన్ని విధాలుగా సాధించుకొని తిన్న తర్వాత లాస్ట్ స్టేజెస్ మాత్రం మీకు మా ఇంకా పెళ్ళాల దురదృష్టం, పుణ్యాలు పుచ్చకపోయి ఇంకా పెళ్ళాలకి ఇంకా బాధలు పడాల్సిన ఇది ఉంటే రాతలు. మీకు ఏ డిజీజ్ వచ్చి మంచాన పడితే ఇష్టంగా ఎట్లా చేయబుద్ధి అవుతుందండి? వయసులో ఉన్నప్పుడు మీరు అసహించుకోలే, రే కూర్చోకడా, అమ్మమ్మమ్మమ్మమ్మ నోరేసుకొని పడకపోతే కూర్చోదు, దొబ్బదసలు నోరేసుకొని పడకపోతే. వయసులో ఉన్నప్పుడు మొగుళ్ళు పెళ్ళాలకి సపోర్ట్ చేయకపోతే, వయసు అయిపోయిన తర్వాత అదే మొగుడు మంచాన పడితే ఏ పళ్ళ మాత్రం ఇష్టంగా చేస్తుందండి? బాబీడు పోతే పిడా పోతుంది అనుకుంటుంది, బయటికి చెప్పరంతే, బాగోదు సొసైటీ కదా అని. ఇష్టం ఉన్నట్టు వేషాలు కాకపోతే అందరు మొగుళ్ళకి ఇది డెడికేటెడ్ దాన్ని దింపి తీసుకురావడం నీకు గగనమా? దాన్ని పికప్ చేసుకోమంటే పెళ్ళాన్ని ఇష్టం వచ్చినట్టు అంటావా మాటలు? నువ్వు వచ్చేటప్పటికి నీకు అన్నీ వేడివేడిగా ఉండాలా? నీ అది మాత్రం పొద్దున్నీ పనిచేసి అలసిపోదు, ఇంట్లో ఉండి ఏం చేయకపోతే దాన్ని బతకనీయవా? ఇంట్లో ఉండి ఏం చేయకపోతే వంట కూడా చేయకపోతే దాన్ని ఎంత పాపంగా చూస్తావా? ఏం చేస్తున్నావు వండి కూడా పెట్టవా? ఏం చేయకుండా ఉండే హక్కు లేదా దానికి? నీకే నా సెలవులు, ఆదివారాలు, శనివారాలు, పెళ్ళాలకు వద్దా? రోగాలు వచ్చినా, రెస్ట్ వచ్చినా, కోవిడ్లు వచ్చినా,
కోవిడ్-19 నుంచి 22 వచ్చినా అదే వండి చేయాలా? విసుక్కుంటావా నువ్వు? నీ అవ్వ నీ నోట్లో నీ నోరు. చూసావా నీ నోట్లో నీ నోరు అన్న పదం ఎంత అసహ్యంగా ఉందో. కానీ అదే నోరు వేసుకొని నువ్వు పెళ్ళాన్ని రాత్రి పగలు అన్న తేడా లేకుండా తిడుతున్నావే, దానికి అడ్డమైన మాటలు పడ్డం ఇంకెంత అసహ్యంగా ఉంటుంది ఆలోచించు. పొద్దు నుంచి రాత్రి వరకు తిట్టి రాత్రి కాగానే ఇట్లా గోకితే ఏం కోరి పీడ అని వస్తుంది కానీ దగ్గరికి దానికి మాత్రం ఏమి ఇష్టం ఉంటుంది నీ దగ్గర? నేను నన్ను ఇష్టపడాలి, ప్రేమించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు 100% కనీసం కొంత శాతమైనా నువ్వు ఇవ్వాలి కదా, చెప్పే విధానం ఉంటుంది కదా. నువ్వు చెప్పడం తప్పు కాదు, చెప్పే విధానమే తప్పు అంటున్నాను. కంట్రోల్ చేయొద్దు. తినే దగ్గర, తాగే దగ్గర, పడుకునే దగ్గర, లేచే దగ్గర, బట్టల దగ్గర కంట్రోల్ చేయొద్దు. నువ్వు చేతనైతే హెల్ప్ చేయి, లేకపోతే నోరు మూసుకొని కూర్చో, లేకపోతే పాలిష్డ్గా చెప్పడం నేర్చుకో. దానికి మనసాక్షి ఉంటుంది, అది బాధపడుతుందని తెలుసుకో. ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే ఇంకా పడే రోజులు పోయాయి. చాలామంది ఎదురు తిరుగుతున్నారు. ఇక మీకు పెళ్ళాలు కాదు కదా, గర్ల్ ఫ్రెండ్స్ కూడా దొరకరు. జీవితాతో ఆచారమ బ్రహ్మచారిలాగా ఆడి ఇతరకుల కోసం చూసినట్టు ఇట్లా చూడాలి మీరు. మీరు లేకుండా ఆడవాళ్ళైనా బతుకుతారేమో, కానీ వాళ్ళు లేకుండా మీరు మాత్రం బతకలేరు. అందుకే మ్యాట్రిమోని సైట్స్లో మగవాళ్ళే ఆడవాళ్ళ కోసం ఎక్కువ డిమాండ్ పెట్టేస్తారు. అబ్బా ఎవరు దొరికితే బాగుండు, ఎవరు దొరికితే బాగుండదు. ఈగో మొహాల్లో మొహాలు పెట్ట, మళ్ళీ పోవాలి ఇంటికి ఇప్పుడు. లస్సి చిలికి వీడికి లస్సి ఇవ్వాలి, లస్సి డాబా స్టైల్లో ఉండాలి వీడికి. మరి వీడు మాత్రం వీడు ఇష్టం వచ్చినట్టే ఉంటాడు. మా కోరికల లిస్ట్ కనుక పెళ్ళాలని ఓపెన్ చేసి హస్బెండ్స్కి చెప్పామనుకో, కనీసం ఒకటైనా తీర్చలేకపోతున్నానే అన్న గిల్ట్కి దుక్కు చచ్చిపోతారు మీరు చెంచాడు నీళ్ళల్లో. ఇంకానైనా ఆపండి కంట్రోల్ చేయడం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ ఇయర్లో తొలి వీడియోనే ఇట్లా ఉంది అని ఏమీ అనుకోద్దు. దీని అమ్మ డాడీ లాంటి వీడియోలు వస్తాయి మీకు. Bye.